రసాయనిక వ్యవసాయంలో దిగుబడి ఎక్కువగా రావచ్చు కానీ ఆ పంటను అమ్మితే వచ్చే ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది అదే ప్రకృతి వ్యవసాయంలో మొదట్లో దిగుబడి కొంచెం తగ్గినా క్రమంగా ఆశించిన దానికంటే ఎక్కువే వస్తుంది పైగా సేంద్రియ పద్ధతిలో పండించిన పంటలకు మార్కెట్లో మంచి ధర కూడా దక్కుతుంది సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలతో రోజుకు 2000 రూపాయలు సంపాదిస్తూ ఎంతో మంది చిన్న సన్నకారు రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం శివలింగాపురంకు చెందిన గోని సతీష్ సాంప్రదాయ పంటల సాగుతో పోలిస్తే కూరగాయల సాగు ఎంతో లాభదాయకం ఎరువులు పురుగుమందుల ఖర్చే లేకుండా తక్కువ పెట్టుబడితో సేంద్రియ పద్ధతిలో కూరగాయల సాగు రైతన్నకు సిరులు కురిపిస్తుంది ఎందుకంటే ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేసిన కూరగాయలకు మార్కెట్లో మంచి డిమాండ్ కూడా ఉంది స్వయంగా విక్రయించుకోవడం ద్వారా అదనపు లాభాలను కూడా పొందొచ్చు ఇలా ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయలను సాగు చేస్తూ స్వయంగా విక్రయిస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నాడు మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం శివలింగాపురంకు చెందిన గోనే సతీష్ ప్రకృతి వ్యవసాయాన్ని నమ్ముకొని సేంద్రియ ఎరువులతో కూరగాయలు పండిస్తూ నేల తల్లికి పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా తనలాంటి ఎంతో మంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు తక్కువ పెట్టుబడితో కూరగాయలను సాగు చేయడమే కాదు ఎక్కువ ధరకు వాటిని విక్రయించి మంచి లాభాలను పొందుతున్నాడు గోని సతీష్ చెన్నూరు పట్టణంలో గోమాత కూరగాయల దుకాణం ఏర్పాటు చేసి తన వ్యాపార క్షేత్రంలోనే కూరగాయలు ఆకుకూరలను విక్రయిస్తున్నాడు కేవలం కూరగాయలను విక్రయించడం ద్వారానే రోజుకు 2000 రూపాయల మేర ఆదాయం ఆర్జిస్తున్నాడు అంతే కాకుండా ప్రతి ఆదివారం పట్టణంలో నిర్వహించే పెద్ద మార్కెట్కు తీసుకెళ్లి కూడా కూరగాయలను విక్రయిస్తున్నాడు మెగతా రైతులతో పోలిస్తే సతీష్ చేసే వ్యాపారం పూర్తిగా భిన్నంగా ఉంటుంది సాగులో ఖర్చును క్రమంగా తగ్గించుకుంటూ రోజుకు 5000 రూపాయలు సంపాదించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాడు అందుకోసం పెట్టుబడికి అయ్యే ఖర్చును తగ్గించుకోవడం కోసం ఒకప్పటి పాత వ్యాపార పద్ధతులను పాటిస్తున్నాడు వ్యవసాయం చేయాలని ఆసక్తి మట్టి మీద మమకారం ఉంటే సొంతంగా భూమి ఉండాల్సిన అవసరం లేదు మనం చెప్పుకుంటున్న గోని సతీష్కు కూడా ఉన్నది ఎకరం భూమి మాత్రమే కానీ సాగు మీద మక్కువతో మరో 8 ఎకరాలు కౌలుకు తీసుకొని కూరగాయలను సాగు చేస్తున్నాడు తోటి రైతుల వరి పత్తి వంటి సంప్రదాయ పంటల జోలికి వెళ్లకుండా తక్కువ పెట్టుబడితో కొత్తిమీర పుదీనా పాలకూర తోటకూర మెంతుకూర వంటి ఆకుకూరలతో పాటు ఉల్లి వంగ మునగ టమాటా వంకాయ కాకర బీర దోస సొరకాయ బెండ దొండ చిక్కుడు కాలీఫ్లవర్ వంటి 8 రకాల కూరగాయలను సాగు చేస్తున్నాడు 2 ఎకరాల్లో కూరగాయలు 6 ఎకరాల్లో పుదీనా కొత్తిమీర మెంతితో పాటు తోటకూర పాలకూర వంటి ఆకుకూరలు పండిస్తున్నాడు
ఎటువంటి ప్రాసెస్ లేకుండా నేరుగా తినే కూరగాయలు కావటంతో రసాయనిక ఎరువులు వేసి పండించడం శ్రేయస్కరం కాదనుకున్న గోని సతీష్ పశువుల వ్యర్థాలను ఎరువుగా వాడటం సొంతంగా జీవామృతం వంటివి తయారు చేసి విక్రయిస్తున్నాడు. ఇక చీడపీడల నివారణకు అగ్నాస్త్రం, నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం వంటి ఎరువులను తయారు చేసి పిచికారీ చేస్తున్నాడు. సొంతంగా పండించిన పంట నుంచి విత్తనాలను పోగు చేసి వాటితోనే కూరగాయలను సాగు చేస్తున్నాడు. పంట పండించడం ఎంత ముఖ్యమో పండించిన పంటను సరైన ధరకు అమ్ముకోవడం కూడా అంతే ముఖ్యం. సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న కూరగాయలు కావటంతో మార్కెట్లో మిగతా కూరగాయలతో కలిపి విక్రయించకుండా చెన్నూరులో సొంతంగా గోమాత కూరగాయల దుకాణాన్ని ఏర్పాటు చేసి మంచి ధరకు విక్రయిస్తున్నాడు. సేంద్రియ పద్ధతిలో కూరగాయల సాగు, దానివల్ల రైతుకు, నేల తల్లికి కలిగే ప్రయోజనాల గురించి మరిన్ని వివరాలను రైతు గోరి సతీష్ మాటల్లోనే విందాం. మా సొంత భూమి ఎకరం ఉన్నది, దాంట్లో కొత్తిమీర మెంతి మాత్రమే వేసినాను. బయట కౌలుకు తీసుకున్న భూమి 9 ఎకరాలు. దీంట్లో కొత్తిమీర మెంతి వేస్తూ సీజనల్గా వచ్చే పంటలు వంకాయ, బీరకాయ, బెండకాయ, సోరకాయ, కాకర, అన్ని రకాల కూరగాయలను పండిస్తున్నాను. పూర్తిగా కూడా సేంద్రియ పద్ధతులతోటే పండిస్తున్నాను. దీన్ని ఏంటిది అంటే సొంతగా మాకు చెన్నూరులో షాప్ పెట్టుకొని మేము అమ్ముకుంటున్నాము. మా దగ్గర అమ్మంగా ఎక్కువ ఉన్నది మార్కెట్లో హోల్సేల్కు మామూలు రేటుకే ఇస్తున్నాము. సీజనల్గా వేసే పంటలు, ఇప్పుడు రేటున్న పంటలు ఏవైతున్నాయో అవిటిని వేసుకున్నాము. ఇప్పుడు ప్రస్తుతం బీరకు 80 రూపాయల కేజీ ఉన్నది, కాకరకాయ 80 రూపాయలకు హోల్సేల్ ధర నేను చెప్పేది, 80 రూపాయల కేజీ ఉన్నది కాకరకాయ. కొత్తిమీర మెంతి పుదీనా ఇప్పుడు ఏదైతే ఉన్నది, ఇప్పటి నుండి మాకు రేటు 50 రూపాయల నుండి 100-150కి వెళ్తుంది కాబట్టి దాన్ని వేసుకున్నాము. ఇది కంటిన్యూగా మాకు మన ఇప్పటి నుండి మొదలుకొని జూన్ జూలై వరకు కంటిన్యూగా రేటు ఎక్కువ వస్తుంది కాబట్టి అవి వేసుకోవడం జరిగింది. మేము కౌలు తీసుకున్నందుకు గాను ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మా ప్రకృతి వ్యవసాయం చేసే రైతులను ప్రోత్సహించాలని మేము అనుకుంటున్నాము, కోరుతున్నాము కూడా. మాకు మీ ప్రభుత్వం తరపున కొద్దిగా హెల్ప్ చేయాలనేది మేము అనుకుంటున్నాము. ఇప్పుడు సీజనల్గా వేసే పంటలకు వాతావరణం తోటి కొద్దిగా ఇబ్బంది జరిగినప్పుడు మీరు హెల్ప్ చేస్తే మేము కూడా ఇంకొద్దిగా ఎక్కువ పంట పండియడానికి ముందుకు వస్తాము.